జగన్ జట్టులో ఆయన కీలక మంత్రి. ఆయన దగ్గర బేరాలుండవు. పిల్లలకిచ్చే చిక్కీలైనా, పుస్తకాల ముద్రణైనా, విద్యా కానుకైనా, ట్యాబ్ల సరఫరా అయినా, ఏ కాంట్రాక్టు కావాలన్నా అది శాతం సమర్పించుకోవాల్సిందే. ఆ మంత్రి చెప్పడం, ఆయనకు ఏటీఎం లాంటి ఓ అధికారి ముందు వెనుక ఆలోచించకుండా ఉత్తర్వులు ఇచ్చేయడం అలవాటైపోయింది. ఎన్నికల ముందు కూడా ఎలాంటి టెండర్లు లేకుండా పాత గుత్తేదారులకే 772 కోట్ల రూపాయల కాంట్రాక్టు కట్టబెట్టారు. ఉపాధ్యాయ బదిలీలోనూ మంత్రి గారు కోట్లు వెనకేసుకున్నారు. జగన్ మంత్రి వర్గంలో కీలకంగా వ్యవహరించే ఓ ఉత్తరాంధ్ర మంత్రి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత ఉంటామో ఊడతామో అననే భయంతో కోట్ల రూపాయల విలువైన పనుల్ని అక్రమార్జనకు ఊతంగా చేసుకున్నారు. పిల్లలకన్నా మంత్రి గారికి బాగా కలిసొచ్చిన పథకం విద్యా కానుక. అందులోనే 5% కమిషన్ విధానానికి తెరతీశారనే ఆరోపణలు ఉన్నాయి. మూడో విడత విద్యా కానుకలో నాణ్యత లేని బ్యాగులు సరఫరా చేశారు. పంపిణీ చేసిన 2 నెలలకే చాలా వరకు చినిగిపోయాయి. నిబంధనల ప్రకారం గుత్తేదారు అవన్నీ మార్చాల్సి ఉన్నా కేవలం 6 లక్షలే కొత్తవి ఇచ్చి సరిపెట్టేశారు. విజిలెన్స్ తనిఖీల్లోనూ ఇది బయటపడినా కీలక మంత్రి కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం మౌనం వహించింది. ఇక గతేడాది ఇచ్చిన విద్యా కానుకలోనూ 5% కమిషన్ విధానమే కొనసాగించారనే విమర్శలున్నాయి. అయితే కమిషన్లు ఇవ్వాలంటే కనీసం సగానికైనా బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు షరతు పెట్టారట. మంత్రి గారు ఇటీవలే 500 కోట్ల రూపాయల మేర సమగ్ర శిక్ష అభియాన్ నిధులు విడుదల చేయించి గుత్తేదారులకు 50% పైగా బిల్లులు చెల్లించేలా చూశారట. ఆ తర్వాత ఆయన వాట ఆయన సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. మంత్రికి సహకరించినందుకు సమగ్ర శిక్ష అభియాన్లోని 2 కీలక అధికారులకు వాటా ముట్టిందనే ప్రచారం సాగుతోంది. ఇక వచ్చే విద్యా సంవత్సరంలో పంపిణీ చేయాల్సిన విద్యా కానుక కిట్ల కాంట్రాక్టును టెండర్లు లేకుండానే కట్టబెట్టడం దుమారం రేపింది. దసరాన్ని 4 నెలల పాటు తొక్కిపెట్టి సరిగ్గా ఎన్నికల ముందు టెండర్లు లేకుండానే పాత గుత్తేదారులకే 772 కోట్ల విలువైన పని కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం న్యాయ సమీక్షకు పంపాల్సిన వీటిని జోన్ల వారీగా విభజించి టెండర్ విలువ తగ్గిపోయేలా చేశారు. పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం మార్కెట్లో విక్రయించే వాటిని ఆ మంత్రి వదల్లేదు. సీఎంఓలోని ఓ సలహాదారుతో కలిసి స్కెచ్ వేశారు. ముద్రణా సంస్థల నుంచి భారీగా పిండుకున్నారు. ప్రైవేటు బడుల కోసం మార్కెట్లో విక్రయించే పాఠ్యపుస్తకాల ముద్రణకు గతేడాది ప్రభుత్వం 1 పేజీకి 44 పైసలుగా నిర్ణయించి 16 సంస్థలకు ఈ పనులను టెండర్లు లేకుండానే ఇచ్చేసింది. అయితే 3 సంస్థలే బినామీ పేర్లతో ముద్రణా బాధ్యతల్ని 2 ఏళ్ల కాలానికి దక్కించుకున్నాయి. ఈ ప్రక్రియలో సీఎంఓలోని ఓ సలహాదారు మంత్రి భారీగా లబ్ది పొందారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ట్యాబ్లెట్ టెండర్లను పాత గుత్తేదారుకు కట్టబెట్టేందుకు మంత్రి గట్టిగా ప్రయత్నించారు. గతేడాది డిసెంబర్లో పంపిణీ చేసిన ట్యాబ్లకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఉద్దేశించిన దసరాన్ని 2 నెలలు తొక్కిపెట్టారు. పాత గుత్తేదారుకి అప్పగించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల ముందు 750 కోట్ల రూపాయల టెండర్ను పాతవారికి ఇవ్వొద్దని సీఎంఓలోని ఉన్నతాధికారి ఒకరు అభ్యంతరం తెలపడంతో కొత్తగా టెండర్లు పిలిచారు. అయినా పాత గుత్తేదారుకే టెండర్ దక్కటం, సరఫరా చేసిన 4 రోజుల్లో బిల్లు ఇవ్వకపోతే బ్యాంకు నుంచి తీసుకునేలా గ్యారంటీ ఇప్పించడం మంత్రి గారి మహిమేనంటారు. ఇక మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారానికి 3 రోజులు ఇచ్చే చిక్కీల సరఫరాలోనూ కావాల్సినంత మేశారు. ఇతర పథకాలకు చిక్కీ కిలో 135 రూపాయలకే ఇస్తుంటే పాఠశాలల్లో సరఫరాకు కిలో 149 రూపాయల చొప్పున చెల్లించారు. మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్ల కాంట్రాక్టులోనూ దోచుకున్నారు. 2023 ఆగస్టుతో ముగిసిన కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు గడువును 2024 జులై వరకు పొడిగించారు. నెక్ ధరతో పాటు రవాణా ఛార్జీలు కలిపి చెల్లించేలా జిల్లాల వారీగా గతేడాది టెండర్లు నిర్వహించారు. సరాసరిన కిలోమీటర్కు 40 నుంచి 50 పైసల వరకు ఇస్తున్నారు. అదే పాత ధరతో మరో ఏడాది ఇచ్చారు. ఈ తతంగంలోనూ మంత్రివర్యులు లబ్ది పొందారు. ఇక ఉపాధ్యాయ బదిలీలో మంత్రిగారి ఇంట పచ్చనోట్ల జాతర జరిగిందనే ప్రచారం ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులకు పైరవి బదిలీలు నిర్వహించారు. కౌన్సిలింగ్ బదిలీలు ముగిశాక డిప్యుటేషన్లు బదిలీలు చేయాలంటే గతంలో దసరాలను సీఎం కార్యాలయానికి పంపించేవారు. ఉత్తరాంధ్ర మంత్రి ఓ ముఖ్య అధికారి ఈ నిబంధనకు పాతరేశారు. ముఖ్యాధికారి మంత్రి పేషిలోని ఓ పీఏ కలిసి 2600 మంది ఉపాధ్యాయులకు సిఫార్సు బదిలీలను ప్రతిపాదించారు. ఒక్కో బదిలీకి 3 నుంచి 4 లక్షలు వసూలు చేసుకుని దాదాపు 50 కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల కోడ్కు ఒక్కరోజు ముందు ఇంటర్ బోర్డులో 190 మందికి పదోన్నతులు కల్పించారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి 50,000 చొప్పున వసూలు చేశారని ఈ తతంగమంతా మంత్రి ఇంటి కేంద్రంగా జరిగిందనే ఆరోపణలున్నాయి.
ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వడంలోనూ ఈ మంత్రి బాగానే పిండుకున్నారు. ఇటీవల 3 ఇంజనీరింగ్ కళాశాలలకు వర్సిటీలుగా అనుమతి ఇచ్చారు. ఇందులో ఓ కళాశాల యజమాని మంత్రికి భారీగా సమర్పించుకున్నారట. డబ్బులిచ్చాక తొందరగా పని కాకపోవడంతో కళాశాల యజమాని కుమారుడు మంత్రి పేషీ చుట్టూ కొంతకాలం తిరిగి ప్రైవేటు వర్సిటీ సాధించుకున్నారు. విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకాల్లోనూ ఈ ఉత్తరాంధ్ర మంత్రి చక్రం తిప్పారు. ఆయన సతీమణి పీహెచ్డీ చేసేందుకు గైడ్లుగా వ్యవహరించిన ఇద్దరికి ఉపకులపతుల పోస్టులు ఇప్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంత రాజకీయాల్లో కీలక వ్యక్తి కావడంతో సీఎం కార్యాలయం సైతం ఆయన పైరవీలకు తలూపింది. ఇదే అదునుగా చెలరేగిన అమాత్యుడు మరో 2 ఉపకులపతుల పోస్టులను తన కోటాలోనే ఇప్పించారు.